ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఉంటూ ఉంటారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులందరూ ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. తల్లిదండ్రులకు వేలకు వేలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా సరే అధిక శాతం సామాన్య ప్రజలు ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక గ్రూప్ 1 అధికారి తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారన్నమాట. ఈయన పేరు చైతన్య మురళి. కడప ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు పిల్లలు. గ్రూప్ 1 అధికారి హోదాలో ఉన్న చైతన్య మురళి కావాలనుకుంటే తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివించగలరు. కానీ ఈయన అందరిలాగా ఆలోచించలేదు. కార్పొరేట్ స్కూల్స్ జోలికి పోకుండా ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. చైతన్య మురళి పిల్లలిద్దరూ కడప శివారులోని ఆలంఖాన్ పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నారు. కావాలంటే స్కూల్కు కారులో వెళ్లగలిగే స్తోమత ఉంది. కానీ చైతన్య మురళి తన పిల్లలకు 2 సైకిళ్లు కొనిచ్చారు. ఇద్దరు సైకిల్ తొక్కుకుంటూ పాఠశాలకు వెళ్తారు. తండ్రి ఉన్నతాధికారి అనే భావన లేకుండా తోటి విద్యార్థులతో కలిసి ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకుంటున్నారు. ఆయన వచ్చేసి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని మా పాఠశాలను చూసిన తర్వాత పిల్లలు ఇద్దరిని ఇక్కడ చేర్చడానికి సంతోషంగా చేర్పించారు. పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఇక్కడ మనకు గవర్నమెంట్ బడి అని అంటే చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది. ఆ దురభిప్రాయాన్ని పోగొట్టే దానికోసమైనా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అందులో భాగంగా అయినా కానీ సార్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. నేటి కార్పొరేట్ విద్యా విధానంలో బట్టి పట్టడం వల్ల విద్యార్థులకు లోక జ్ఞానం లేకుండా పోతుందని అంటున్నారు చైతన్య మురళి. పిల్లలు చదువుతో పాటు సమాజంలో ఎదురయ్యే కష్ట నష్టాల గురించి కూడా తెలుసుకోవాలంటారు. ఇక్కడ విశాలమైన ప్రాంగణం అండి, 2 సుశిక్షితులైన ఉపాధ్యాయులు, 3 పిల్లలు మానసిక వికాసం ఇక్కడే బాగా జరుగుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఏ ప్రైవేట్ స్కూళ్ళు వాటిలో ఇంత స్పేస్ ఉండదు, ఈ విధంగా బోధన ఉండదు. నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్ అంటే అవన్నీ కూడా జైళ్లతో సమానం. మార్కులు ర్యాంకులు కాకుండా పిల్లల సామాజిక అవగాహన ఎంతవరకు పెరుగుతుందో గమనించాలని అన్నారు. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారిలో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే అని చెప్పారు. సర్కారు బడుల్లోనే జీవిత పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. 100కి 100 మార్క్స్ వచ్చినాయండి, ఏం చేసుకుంటారు? అసలు వ్యక్తిత్వ వికాసం లేకుండా ఇప్పుడు 10th 100కి 100 అండి, ఇంటర్ 100కి 100, జీవితంలో 100కి 100 వచ్చే విధానం ఎక్కడన్నా నేర్పించారా? లైఫ్ ఈజ్ ఎ టెస్ట్ ఎవ్రీడే. ఆ టెస్ట్ పాస్ అవ్వడానికి ఇటువంటి బడులే ఉత్తమమైనవని నా అభిప్రాయం. సమాజంపై సమగ్రమైన అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్ కు పంపిస్తున్నామని చైతన్య మురళి భార్య చెప్తున్నారు. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళ పిల్లలు చదువుతారు, అందుకని ఏమవుతుందంటే సమతుల్యత తెలుస్తుంది పిల్లలకి. మామూలు ప్రైవేట్ స్కూళ్లలో అది ఉండదు, అందరు ఈక్వల్ గా కనిపిస్తారు యూనిఫామ్ పరంగా అన్ని విధాలుగా. అసలు మధ్యతరగతి పిల్లలు ఎలా ఉంటారు, హై క్లాస్ పిల్లలు ఎలా ఉంటారు అన్ని తెలుస్తాయి. వీళ్ళకి ఇక్కడ కష్టాలు సుఖాలు అన్ని చూస్తారు. చైతన్య మురళి అప్పుడప్పుడు ఈ స్కూల్ కు వచ్చి వ్యక్తిత్వ వికాసం గురించి పిల్లలకు బోధిస్తారు. ఓ జిల్లా ఉన్నతాధికారి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రైవేట్ వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటూ ఎంతో మంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై మోజుతో వేలాది రూపాయల ఫీజు చెల్లించి నానా పాటలు పడుతున్న తల్లిదండ్రులకు చైతన్య మురళి చూపుతున్న బాట ఆదర్శం కావాలని ఆశిద్దాం.